కపిక కలగం ససుకుమార గీతం ఆచార్య బేతవోలు రామబ్రహ్మం తెలుగు నేలలో సమకాలీన సంస్కృతాంధ్ర పాండిత్యానికి నిలువుటద్దం ఈ పేరు సంగీత సాహిత్య సమ్మేళనముగా రెండు కేంద్ర సాహిత్య అకాడమీ సమ్మానాలు ఎలపట దాపటగా మరిన నిత్య సాహిత్య కృషివలుడు ఈయన అటు సంస్కృతంలో ఇటు తెలుగులోనూ సమపటిమ కలిగిన సమర్థవంతమైన బహుగ్రంథకర్త దాదాపు 200 అవధానాలు అలవోకగా నిరపిన స్రష్ట తెలుగు భాష నుడి సొబగు పట్ల మమకారం నింపుకున్న మేలిమి వ్యాకరణవేత్త ప్రయోగ నాటకకర్త కాలమిస్ట్ సమకాలీన కథా రచయిత శ్రీ బేతవోలు రామబ్రహ్మం ఎన్నో ఎన్నెన్నో కోణాలపైన అంశాలపైన ప్రభాత రేఖలు హాయిగా ప్రసరింపజేసిన పరిశోధకులు మరెన్నో లోతైన పరిశోధనలకు స్ఫూర్తి ప్రదాత మరెందరో పరిశోధకుల ప్రకాశానికి ఆచార్యుడు శ్రీ బేతవోలు రామబ్రహ్మం ఈ అపర సారస్వత ఉపాసకునికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారం మరో మేలిమి జిలుగు. డాక్టర్ బేతవోలు రామబ్రహ్మం గారికి వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. కావలి నుంచి బయలుదేరిన వెలుగు సంతకం మహమ్మద్ ఖదీర్ బాబు వచన కథారచన ప్రక్రియలో కవిత్వం సంస్కారం తెలిసి రచనా వ్యాసంగం కొనసాగించే అరుదైన వచనం ఖదీర్ సొంతం. ప్రగాఢమైన మానవోద్వేగాలను అక్షరీకరించేటప్పుడు నవ్యతతో పాటు గాఢత ఖదీర్ రచనల్లో తళుక్కున మెరుస్తుంది. ఏది ప్రకటించాలి, ఏది దాచాలి, ఏది చదువరులకే వదిలేయాలి అన్న సార్వత్రిక మర్మం తెలిసిన రచయిత కాబట్టి కాలాతీత కథనం అందిపుచ్చుకున్నారు ఖదీర్. 25 తన రచనా పయనంలో సీనియర్ జర్నలిస్టుగా, కాలమిస్టుగా, కథకుడిగా, సినిమా మాటల రచయితగా 100 ఉత్తమోత్తమ తెలుగు కథలను తిరిగి కథనం చేసిన ఏకైక సాహిత్యకారుడిగా తన స్థానం స్థావరం పదిలం చేసుకున్నారు ఆయన. కథారచన సాధన చేస్తూనే గత 2 దశాబ్దాలుగా రైటర్స్ మీట్ నిర్వహిస్తూ కొత్త పెన్నుకు దన్నుగా నిలిచారు. కథారచనలో మెలకువలు వివరిస్తూ వర్ధమాన కథారచయితలకు గైడ్ లాంటి కథలు ఇలా కూడా రాస్తారు పుస్తకాన్ని వెలువరించారు ఖదీర్. కథకు కావలిగా సాగుతోన్న ఈ సాహితీ ప్రేమికుణ్ణి వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఖదీర్ బాబు గారికి వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డును అందించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. నెల్లూరు నాలుకల మీద నడయాడే యాసతో దర్గా మిట్టలు కథలు వంటి అమూల్యమైన రచనలు చేసి ప్రాచుర్యం పొందిన శ్రీ మహమ్మద్ ఖదీర్ బాబు గారు వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డును అందుకుంటున్నారు. నూతన తరం తెలుగు కథకులలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని లిఖించుకున్న శ్రీ మహమ్మద్ ఖదీర్ బాబు గారు నేడు వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డు క్రింద సన్మాన పత్రం, మెడల్, నగదు బహుమతితో సత్కరించబడుతున్నారు. థ్యాంక్ యూ సార్. ప్రముఖ స్త్రీవాద రచయిత్రి, కవయిత్రి, సామాజికవేత్త, మహిళా హక్కుల న్యాయవాది మహజబీన్ నెల్లూరులో వీరు జన్మించారు. తండ్రి ఇస్మాయిల్ ప్రముఖ జర్నలిస్ట్, న్యాయవాది. వీరి తల్లిగారు నాహిద్ పర్వీన్. మహజబీన్ విద్యాభ్యాసమంతా నెల్లూరులోనే జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బి తర్వాత జర్మనీ వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ హానోవర్లో
ఫెమినిస్ట్ రీసెర్చ్ స్టడీస్ లో అధ్యయనం చేశారు. తెలుగు నేలలో స్త్రీవాద చైతన్యం ఉవ్వెత్తున ఎగసిన 1990వ దశకంలో మెహజబీన్ కవిత్వం ఒక ప్రత్యేక ధార. కొత్తదనం, సామాజిక స్పృహ, రెవల్యూషనరీ రొమాంటిసిజం మెహజబీన్ కవిత్వంలో మనకు కనిపిస్తాయి. ఆమె తొలి కవితా సంకలనం ఆకురాలు కాలం విమర్శకుల మన్ననలు అందుకుంది. వీధి బాలల జీవితాన్ని కళ్లకు కట్టినట్టుగా మెహజబీన్ రాసిన స్ట్రీట్ చిల్డ్రన్ అనే కవిత 1998లో 10వ తరగతి తెలుగు వాచకంలో పాఠ్యాంశమయ్యింది. వీరి సేవలకు వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డును అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రముఖ కవయిత్రి మరియు స్త్రీవాద రచయిత్రి అయిన శ్రీమతి మెహజబీన్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డును అందుకోనున్నారు. వారికి అవార్డు అందించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీమతి మెహజబీన్ గారు శాంతి, పర్యావరణం, బాలల హక్కులపై తనదైన రచనలతో ముద్ర వేశారు. నేడు వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డును రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుకుంటున్నారు శ్రీమతి మెహజబీన్ గారు. జ్ఞాపికను అందుకుంటున్నారు. అదేవిధంగా సన్మాన పత్రం, నగదు బహుమతిని అందుకుంటున్నారు శ్రీమతి మెహజబీన్ గారు. మిట్టూరును మాల్గుడిగా మార్చి విరాట్ విశ్వాన్ని బాల్యం కన్నుల్లోంచి దర్శిస్తూ చకితమైన కథలు చెప్పిన నామిని సుబ్రహ్మణ్యం నాయుడు మన అచ్చ తెలుగు ఆర్కే నారాయణ్. తెలుగు కాల్పనిక సాహిత్యంలో పల్లెజీవన చిత్రణ గురించి మాట్లాడవలసి వస్తే నామిని ముందు, నామిని తరువాత అనే విభజన అనివార్యంగా చెయ్యాలి. రష్యన్ మహారచయితలు నికోలాయ్ గోగోల్, ఆంథోన్ చెహోవ్ సరసన చేర్చదగ్గ పాత్రోచిత్యాలు, చమత్కారం, పేదరికం, ఆత్మగౌరవ ప్రకటన నామిని కథల్లో కూడా సజీవంగా కనిపిస్తాయి. చార్లీ చాప్లిన్ తరహా శైలిలో హాస్యం నివురుగా కప్పుకున్న జీవిత విషాద జ్వాలలే నామిని కథల నడకలు. సమాజంలో ఏ మార్పు మొదలవ్వాలన్నా విద్యా విధానం నుంచే జరగాలని బలంగా నమ్మే బాధ్యత గల రచయిత నామిని. బట్టీ చదువుల ఒత్తిడి వల్ల పిల్లల్లో ఎంతటి మానసిక క్షోభ గూడు కట్టుకుంటూ ఉందో నాగరిక సమాజానికి తనవంతు బాధ్యతగా చాటి చెప్పేందుకు తన రచనల ద్వారా ఒక సాహిత్య చైతన్య ఉద్యమమే చేస్తోన్న ఈ అరుదైన విద్యావేత్తను వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో గౌరవిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అల్జీబ్రా అంటే గుండె గాబరా అనుకునే తరుణంలో లెక్కలను పిల్లకాయలు ఎలా సులువుగా నేర్చుకోవచ్చో, పిల్లకాయలకు ఎలా నేర్పవచ్చు అనే అంశాన్ని సునిశ్చితమైన హాస్యంతో జోడించి రచనలు చేసిన శ్రీ నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకుంటున్నారు. రాయలసీమ వాడుక భాషల్లో పిల్లలు తేలిగ్గా అర్థం చేసుకునేలా పలు పుస్తకాలు రచించి పాఠకుల మన్ననలు పొందిన శ్రీ నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారు నేడు వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కింద నగదు పురస్కారంతో పాటు జ్ఞాపిక మెడల్, ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. శ్రీ నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారు థ్యాంక్ యూ సార్. మహాకవి శ్రీశ్రీ కలంలో సిక్కోలు సిరా నింపినవాడు అట్టాడ అప్పలనాయుడు. పార్వతీపురం మన్యం జిల్లా కుమరాడ మండలం గుమడ గ్రామంలో జన్మించిన అప్పలనాయుడులో చిన్ననాడు తల్లి చెప్పిన జానపద కథలు వినడంతోనే సాహిత్య బీజాలు పడ్డాయి. గురజాడ, శ్రీపాద, కొడవటిగంటి, చాసో, రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు లాంటి రచయితలే ప్రేరణగా తన రచనా ప్రస్థానం ప్రారంభించారు శ్రీ అప్పలనాయుడు. శ్రీకాకుళ సాహితీ సంస్థను స్థాపించి నాగావళి కథలు, వంశధార కథలు, జంజావతి కథల్ని సగర్వంగా ప్రచురించారు. 4 దశాబ్దాలకు పైగా సాహిత్య సృజనని సామాజిక బాధ్యతగా భావించిన నిబద్ధ రచయితగా నిలిచారు.
వందకి పైగా కథలు, నాలుగు నవలలు, నాటికలు రాసిన అప్పలనాయుడు గారి మడిసెక్క అనే నాటకం అన్ని భారతీయ భాషల్లోకి అనువాదంగా వెళ్ళింది. ఎమర్జెన్సీ తర్వాత ఒక చేతితో కలం, మరో చేతితో పువ్వుల కొరడ పట్టుకుని కథన రంగంలోకి దిగిన అప్పలనాయుడి రచనలపై శ్రీకాకుళ గిరిజన ఉద్యమ ప్రభావం అమితంగా ఉంది. సాహిత్య రంగంలో వీరి అమూల్యమైన సేవలకు వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సాహిత్య రంగంలో వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందుకోవడానికి వస్తున్నారు శ్రీ అట్టాడ అప్పలనాయుడు గారు. రాష్ట్ర గవర్నర్ గారి సమక్షంలో, శ్రీమతి విజయమ్మ గారి సమక్షంలో అవార్డును అందుకుంటున్నారు శ్రీ అట్టాడ అప్పలనాయుడు గారు. వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కింద జ్ఞాపిక మెడల్ సన్మాన పత్రం నగదు పురస్కారాన్ని అందుకుంటున్నారు ఉత్తరాంధ్రకు చెందిన ప్రసిద్ధ కథా రచయిత శ్రీ అట్టాడ అప్పలనాయుడు గారు.